కరోనాని మనం కంట్రోల్ చేసేది ఓన్లీ వ్యాక్సినేషన్ ద్వారానే. ఇలాంటి అపోహలు ఉండకూడదు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి నుంచి అందరూ మనకు అదే చెప్తున్నారు, వ్యాక్సినేషన్ 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 ఇస్ ఓన్లీ సొల్యూషన్. మనం కూడా ఎంత త్వరగా మనం వ్యాక్సినేట్ అయిపోయి ప్రజలకు మొత్తం వ్యాక్సినేస్తే మన నార్మల్ లైఫ్ నార్మల్సీ అంత తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మన దగ్గర ఉన్న ఫంక్షనర్స్ అందరికీ, ఆటో వాళ్ళ నుంచి అందరికీ మీరు ముందుకు రావడము, గవర్నమెంట్ అనౌన్స్ చేయడంలో ఇంత షార్ట్ టైంలో మనం రెస్పాండ్ అయ్యి వీళ్ళు చేయడం వీళ్ళు చాలా అభినందనీయం. ఇట్ యాక్చువల్లీ షోస్ దర్ ఎఫిషియన్సీ. ఇంతకుముందే వీళ్ళతో పంచుకున్నాను, ఆల్రెడీ మన ఈ బోయిన్పల్లి మార్కెట్ అనేది మన ప్రధానమంత్రి మన్ కీ బాత్లో కూడా ప్రస్తావన రావడం జరిగింది. మన బయోగ్యాస్ ప్లాంట్ ఉంది, ఎలా మీరు ఎనర్జీ ఎలా రిన్యూబుల్ చేస్తున్నారు, ఎలా ఎనర్జీ సేవ్ చేస్తున్న విషయంలో మనకి ఆల్రెడీ ఒక ప్రస్తావన రావడం, ఒక ఐడెంటిటీ రావడం జరిగింది. మరి ఇదే ఈ కార్యక్రమం కూడా, అంటే వ్యాక్సినేషన్ చేసిన కార్యక్రమం కూడా అదే మైల్ స్టోన్ని అదే ఎఫిషియన్సీని అచీవ్ చేస్తూ అందరికీ అన్ని మార్కెట్లకి రాష్ట్రంలోనే కాక దేశంలో ఉన్న అన్ని మార్కెట్స్కి ఒక ఆదర్శంగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అగైన్ ఐ థ్యాంక్స్ ఫర్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఇద్దరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. అలానే ఎమ్మెల్యే సాయన గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు మరి ఈ యొక్క మెడిసిన్స్ అందరికీ కూడా వాడాలని చెప్పి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఈరోజు మన మార్కెట్ యార్డ్లో మనము బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకున్నాము. దానికి ముఖ్య అతిథి అయినటువంటి కంటోన్మెంట్ సిఓ గారు, అదేవిధంగా దీన్ని బాగా కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే సాయన్న గారు. సాయన్న గారు మొన్న మేము జపాంగలకి మరి శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మల్లారెడ్డి గారికి, మా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రులతో చెప్పించి తెలంగాణలోనే మొట్టమొదటిది మార్కెట్లో, తెలంగాణలో ఉన్న 200 మార్కెట్ కన్నా మొట్టమొదటి మార్కెట్ మరి ఈ యొక్క మార్కెట్లో మేము పెట్టడానికి కూడా మా యొక్క మేడం లక్ష్మీబాయి గారు సహకారం తీసుకున్నాము. అదేవిధంగా మా కంటోన్మెంట్ డిప్యూటీ సిఇఓ బాలన్ నాయర్ గారు, మళ్ళీ పరశురామ్ గారు, మా యొక్క స్టాఫ్, మా సెక్రటరీ శ్రీనివాస్ గారు కానివ్వండి, మా డైరెక్టర్స్ కానివ్వండి, అందరి కృషి వల్ల ఈరోజు ఏదైతే అమాలీస్ కానివ్వండి, చాటా కానివ్వండి, అదేవిధంగా కోస్తాలు కానివ్వండి, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు కానివ్వండి, గుమాస్తాలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ కరోనా వ్యాక్సిన్ ఏదైతే కోవిషీల్డ్ ఇవ్వాలి నుంచి ప్రారంభించామో నేను దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే చెప్పగలిగే ఇమీడియట్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా బ్రహ్మాండంగా మనకి మా కేసీఆర్ గారిని మెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేటీఆర్ గారిని, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చేతులైతే నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పగలిగే మాకు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ఇంకొకసారి మా ఎమ్మెల్యే సాయన్న గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మల్లారెడ్డి గారికి, అదేవిధంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి కూడా నేను ఈ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా యొక్క ఇక్కడ వ్యాక్సిన్ ఇచ్చేసినందుకు నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 5084 మందికి లిస్ట్ ఇచ్చినాము. ఇప్పటివరకు 3000 మందికి ఆల్మోస్ట్ వ్యాక్సిన్ వచ్చింది, రెడీగా ఉన్న స్టాకు 3000 మందికి. ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తాం ఇక్కడ. కొంచెం ఈ లాక్డౌన్ వల్ల కూడా 10 గంటల తర్వాత బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు, వాళ్ళకు కూడా మేము టోకన్స్ ఇస్తున్నాము. వ్యాక్సిన్ తీసుకొని వెళుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇక్కడ వెయిట్ చేయిస్తున్నాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇచ్చేసి దాని తర్వాత మేము అక్కడ సిలిండర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం. ఏమైనా సీరియస్ అయితే అంటే భగవంతుని దేవాలు ఏం కూడా కాదు, 99% అందరూ కూడా మా అమ్మాయిలు కూడా మంచి యాక్టివ్ ఉంటారు. సో కాబట్టి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కోవిడ్ సెంటర్ని ఇక్కడైతే కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ని ఇక్కడ అందించినందుకు మాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 3000 అయితే వచ్చింది ప్రస్తుతానికి, 5084 మంది. ఎన్ని రోజులు అంటే 2-3 రోజుల 3-4 డేస్ పడుతుంది, 3-4 రోజుల వరకు క్యాంప్.